హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ భూమిపై జరిగిన ఎన్నో అద్భుతాల గురించి మనం తెలుసుకున్నాం మరి అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు కూడా చూద్దాం మరి వాటిని చూస్తే మీరు కూడా నమ్మలేరు ముందుగా ది క్లియర్ వాటర్ విరియాన్ మ్యారీ ఒక ఫైనాన్స్ కంపెనీ బిల్డింగ్లో ఒక వింత రూపం కనిపించింది ఈ రూపం వర్జిన్ మ్యారీది అంటున్నారు మొదటి వారంలో ఐదు లక్షల మంది ఈ రూపాన్ని చూడ్డానికి వచ్చారు అలా ఈ రూపాన్ని చూడ్డానికి వచ్చిన వారి సంఖ్య మిలియన్స్కి చేరింది అయితే ఈ రూపం ద్వారా మాత ఏమో చెప్పాలి అని అనుకున్నట్లు చెప్తున్నారు మరి ఈ విధంగా జరగడం జీసస్ మహిమ అని అందరు అంటున్నారు రెండు వేల నాలుగులో ఏర్పడ్డ ఈ రూపం ఇప్పుడు మిర్రర్ పాడవటం వల్ల కాస్త పాడైంది అవర్ లేడీ ఆఫ్ అఖా అయితే ఒక మహిళ చర్చ్లో ప్రార్థన చేస్తుండగా సడన్గా మేరీ మాత కళ్ళ నుండి నీరు కారుతున్నట్లు కనిపించింది ఈ విషయం టెలివిజన్స్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది అయితే ఏడవడం చూసి అందరూ కంగారు పడ్డారు ఈ టీయర్స్ని టెస్ట్ చేసి చూసినప్పుడు నిజమైన మనిషి ఏడిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఉన్నాయి ద బెసిలికా ఓడ్ న్యూస్ట్రా సెనోరా డి లాస్ యాంజలిస్ పదహారు వందల ముప్పై ఐదులో ఒక అమ్మాయి చిన్న బొమ్మను కొనింది కానీ ఈ డాల్ కనపడకపోవడంతో ఎంతగానో వెతికింది అయితే ఈ విగ్రహం ఒక నదీ తీరంలో దొరక్క తిరిగి ఇంటికి తీసుకెళ్ళింది అయితే ఈ స్టాచ్యూని ఎన్నిసార్లు తెచ్చినా ఈ విధంగానే వెళ్తుండగా చివరికి ఈ స్టాచ్యూని ఒక చర్చ్లో ప్రతిష్ఠించి పూజించసాగారు జోసెఫ్ ఆఫ్ క్యూపర్టినో మెగిగోరియా అనే ప్రాంతంలోని ఒక చర్చ్లో జీసస్ మదర్ ఎప్పుడు వస్తూ ఉంటుంది వారు నమ్ముతారు ఇదంతా మోకాళ్లపై కూర్చుని మేరీ మాత విగ్రహాన్ని చూసి వారి బాధలు చెప్పుకుంటారు అయితే ఈ వ్యక్తికి మతిస్థిమితం లేకపోయినా మేరీ మాత కనిపించింది అంటున్నాడు సెయింట్ స్లెలియా బార్బేరీ ఈ అమ్మాయి చాలా బీద ఫ్యామిలీలో పుట్టి పెరిగి చిన్న వయసులోనే ఎదిగి క్రిస్టియన్ చర్చ్లో పనిచేస్తుండేది ఈమె ఇరవై నాలుగు సంవత్సరాల ఏదో వ్యాధి వల్ల చనిపోయింది తను చనిపోయిన సంవత్సరానికి ఈమె పనిచేసిన చర్చ్లో ఏవో శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి అందరూ అదే చెప్తున్నారు అయితే ఈ వాయిస్ బార్బేనిది అని అంటున్నారు ఈమె పాటలు పాడుతుంది అని ఆ వాయిస్ ఆమెదే అని చెప్తున్నారు మరి ఈ విధంగా మేరీ మాత విషయంలో జరిగిన ఈ మిరాకిల్స్ గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి